వివేకానందుడి బోధనలు ఏదైతే ఉన్నాయో అవి ఈనాడు కూడా ఈ రోజు కూడా చదివితే అతను నిజంగా మనం బ్రేక్ అని భావిస్తే దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో 0.0001% అన్న మనం అలవర్చుకోగలిగితే ఈ దేశానికి అంతకన్నా గొప్ప సేవ మనం చేసింది. చాలా గొప్ప సేవ చేసిన రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు, పబ్లిక్ లైఫ్లో యాక్టివ్గా ఉండాలనుకున్న వాళ్ళు, కుర్రాళ్ళు చాలామంది వస్తున్నారు. పదవి కోసం రాకండి, పదవి అదే వస్తుంది. ఒక్కసారి వివేకానందుడు ఏంటి ఏం చెప్పాడు, అలాగే నండూరు రామమోహన్ రాజు ప్రపంచంలో ఉన్న అన్ని మతాల గురించి రాశాడు, ఆ మతాల గురించి ఆయన రాశాడు తెలుగు బుక్. ఇలాంటివి చదవటం మొదలుపెట్టాడు. పాలిటిక్స్లోకి వస్తున్నటువంటి వాళ్ళు కేవలం డబ్బు కాదు, జ్ఞానం కూడా ఉన్నవాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే డెఫినెట్గా పొలిటికల్ సీన్ మారుతుందనేటువంటి నమ్మకంతో ఈ రోజున కాదు.